ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క రైతు బంధు డబ్బులు త్వరలో మీ యొక్క అకౌంట్లో జమ కానున్నాయని మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జమ అయ్యే తేదీ మరియు డబ్బులు కనుక మీకు రానట్లయితే సంప్రదించవలసిన పద్ధతి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తి సమాచారం కొరకు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవడానికి వాళ్ళని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మోడీ సర్కార్ మరొకసారి పెట్టుబడి సాయం కింద రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద అన్నదాతల అకౌంట్లోకి జమ చేసేందుకు సిద్ధపడుతుందని మనకు అప్డేట్ అవ్వడం జరిగింది ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమే ఈ యొక్క పిఎం కిసాన్ సన్మాన్ నిధి ఈ యొక్క పథకం కింద రైతులందరికీ ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలను అయితే అందించడం జరుగుతుంది అయితే ఈ పెట్టుబడి సాయం కింద అందించే ఆరు వేల రూపాయలు ప్రతి ఏటా మూడు విడతలుగా రైతన్నల ఖాతాలు చేరుతున్నాయి ఇదివరకు ఆరు విడతలను ముగించుకొని ఏడవ విడత డబ్బులను రైతుల ఖాతాలోకి అందించేందుకు సన్నాహాలు చేస్తుందని మనకు అప్డేట్ రావడం జరిగింది ఈ ఏడవ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ఒకటవ తారీఖు నుంచి రైతుల యొక్క ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద రెండు వేల రూపాయలు మోడీ సర్కార్ రైతులకు అందించనుందని మనకు అప్డేట్ రావడం జరిగింది అంటే మరొక పది రోజుల వ్యవధిలోనే ఈ కిసాన్ సన్మాన్ నిధి యొక్క రైతు బంధు డబ్బులు అనేవి రైతుల ఖాతాలో జమ కావడం పక్కా అని అధికారులు తెలపడం జరిగింది ఇకపోతే ఈ కేంద్ర ప్రభుత్వం అందించే రైతు బంధు యొక్క డబ్బులు అందరికీ అందడం లేదు ఈ రైతుబంధు డబ్బులు రాని రైతన్నలందరూ కిసాన్ స్కీమ్ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు మరియు ఇంకెవరైనా రైతులు ఈ యొక్క స్కీమ్లో చేరకపోయినట్లయితే మీ యొక్క దగ్గరలోని మీ సేవా కేంద్రాలను సందర్శించి మీ యొక్క పేరును నమోదు చేసుకోవాలి మీ పేరును నమోదు చేసుకోవడానికి కావలసిన ధృవీకరణ పత్రాలు పొలం యొక్క పట్టాదార్ పాస్బుక్ మరియు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు మరియు సూచించిన అప్లికేషన్ ఫామ్ను ఫిల్ అప్ చేసి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకంలో అర్హులు పొందవచ్చు లేని ఎడల సంవత్సరానికి ఆరు వేల రూపాయలు కోల్పోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్